మా ఆయనకి అంత పెద్ద పేరు వచ్చినందుకు హెల్ప్ చేసిన ప్రతి ప్రెస్ వాళ్ళకి ప్రతి ఫ్రెండ్స్కి ప్రతి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి ఆయన ఫ్యాన్స్కి అందరికీ ఎప్పుడు మా ఫ్యామిలీ మేము ముగ్గురు ఉన్నదాకా మీ అందరికీ రుణపడి ఉంటాను ఆ పాదల్ని ఆ రూట్లోనే నా ఇద్దరు పిల్లలు కూడా నడుస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాము ఆయన హెల్పింగ్ నేచర్ ఎట్లా ఉంది ఉందో ఉన్నిందో అట్లాగే నా పిల్లలు కూడా ఉంది వాళ్ళు ఈ పేదలకి ఎవరికైనా హెల్ప్ అవ్వాలంటే వాళ్ళు చేసి పెడతారని నమ్మకం నేను మీకు ఇస్తున్నాను ఎప్పుడు ఎవరికి కావాలంటే మా వల్ల ఏమి కుదురుతుందో అది అందరికి చేసి పెడతాము నేను చాలాసార్లు చెప్పాను నా పిల్లలు వచ్చి ఒక పెద్ద బాగా చదువుకొని ఒక మంచి ఆఫీసర్ గానో నేను అనుకున్నది వచ్చి డాక్టర్ లాయర్ లేకపోతే సాఫ్ట్వేర్ అనుకున్నాను కానీ వాళ్ళ నాన్నకి వచ్చి ఆ పిల్లలిద్దరూ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఫస్ట్ వాళ్ళు స్కూల్ అవ్వగానే తర్వాత వాళ్ళ డిసిషన్ వాళ్ళది దాన్ని కూడా మీరు సహాయపడతారని మీరు తోడు ఉంటారని నమ్మకం నాకు ఉంది నా అందరికీ లాస్ట్ ఇయర్ ఇదే రోజు వెరీ బ్యాడ్ డే అంటే అది మా అందరికీ చెప్పుకోలేనటువంటి లోటు మా బావ లేకపోవటం రియల్గా రియల్ స్టార్ ఏమిటి అనేది లాస్ట్ ఇయర్ ఇదే రోజు 9-10 తారీఖులు ఇక్కడ చూసాం ఆయనకి ఎంత అభిమానులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది సంవత్సరం గడిచిపోయింది ఏదో నిన్న జరిగినట్టుగా ఉంది ఆయన మా అందరితో ఉన్నట్టు మాకు ధైర్యం చెప్తున్నట్టు ఎందుకంటే ఏ రోజు కూడా ఈరోజు నేను ఇలాగా ఎదిగేదానికి పర్టికులర్గా కారణం ఆయనే ఇప్పటికి కూడా ప్రతిరోజు నా ఆఫీస్లో నేను కూర్చుంటే నా టేబుల్ ముందు ఉంటుంది నాకు ఇల్లు అనేది ఈరోజుకి నేను ఉండే ఇల్లు అదే ఎంత ఎదిగినా కూడా నేను అదే ఇంట్లోనే ఉంటున్నాను ఆ ఇల్లు అనేది నాకు అవ్వటానికి మూల కారకుడు మా బావ ఎవ్రీడే నా సీట్లో నేను కూర్చుంటే మాత్రం ఫస్ట్ అదే చూసుకుంటాను ఈరోజు కూడా నేను ఒక్కటే కోరుకుంటున్నది ఆయన ఎంతో మందికి ఉపయోగపడ్డారు వాళ్ళందర సహాయ సహకారాలతో తనకొక కోరిక తన పిల్లలు ఏదో పెద్ద జాబులు చేయాలి చెందాలనేది కాదు ఈ ఇండస్ట్రీలోనే ఉండాలి ఇది చేయాలని శశాంక్ కానీ మ్యాగ్నాన్స్ కానీ మంచి డైరెక్టర్లుగా అతను స్టార్గా ఎదిగి మళ్ళీ శ్రీహరి గారు లేని లోటు తీరుస్తారని నాకు నమ్మకం ఉంది అదేవిధంగా ఆయన ఇప్పుడుదాకా ఒక కార్యక్రమాలు చేస్తూ వెళ్ళారు స్టిల్ ఆయన లేకపోయినంత మాత్రం ఆయన ఆపకుండా మా తల్లి శాంతి చేస్తూ ఉంది లీడ్ చేస్తున్నారు పిల్లలు దానికి సహకరిస్తున్నారు ఇంకా అందరమే ఆయన భావాలని ఆయన అనుకున్న మంచి పనుల్ని ముందుకు తీసుకెళ్తాం మెమరబుల్ డే అనలేము సాడ్ డే మాకు ఎప్పుడు ఎవరి కాళ్ళతోటి ఆత్మీయంగా ఉంటున్నది ఎవరి వల్ల కాదు నేను దేవి అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు అలాగే మేమే పెద్ద క్లోజ్ అనుకునేవాళ్ళం కానీ చనిపోయినప్పుడు తెలిసింది శ్రీహరి గారు ఎంతమందికి ఆత్మీయుడు అనేది అసలు ఒక మాస్ లీడర్ బయట ఉండే మాస్ లీడర్కి ఉన్నంత ఒక ఫ్యూనరల్ నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో ఎవరికి జరగలే అంటే ఎంత ఆత్మీయంగా ఉండేవాడు అందరితోటి అని ఓ సంఘటన చెప్తాను ఒక హీరో దగ్గర ఒక కాస్ట్యూమర్కి బయట ఏదో ఇష్యూ వస్తే హీరో అతన్ని పట్టించుకోవాలి
ఆ కస్టమర్ వచ్చి హరిగారికి చెప్తే అది రెండు రోజుల్లో సెటిల్ చేశాడు. అలాగా సినిమా ఫీల్డ్లో బయట నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎవరికి వచ్చినా కూడా సినిమా ఫీల్డ్ని మొత్తాన్ని తన ఓన్గా చేసుకుని ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ని ఏ పెద్ద మనుషులు అంత చాకచక్యంగా సెటిల్ చేయలేని విషయాలని నేనున్నాను అనుకుంటూ అందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా నిజం చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో వాళ్ళకి హరి గారు ఉండేవాడు. అలాంటి ఒక అద్వితీయమైన వ్యక్తిని ఈ ఇండస్ట్రీ మేమైనా మా పర్సనల్గా మేమైనా కాదు ఇండస్ట్రీ కోల్పోవడం ఇండస్ట్రీ అంతా కూడా ఎంత దిగ్భ్రాంతి గురయ్యారు మీ అందరూ తెలిసిందే. ఇక ఎస్వీఆర్కి ఒక వారసుడిలాగా అంత గొప్ప క్యాటర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకా ఈ ఒక క్యాటర్లు తనే చేయాలన్నంత స్థాయికి ఒక నటుడిగా వెళ్ళటం వ్యక్తిగతంగా ఎందరో అభిమానాన్ని ఆత్మీయతను సంపాదించుకోవటం నిజంగా ఆయన జన్మ ధన్యమైందని ఒక పక్కన గొప్పగా అనుకున్నా కూడా ఇంత నడిమింటిని సూర్యుడిలాగా మాయమైన సూర్యుడిలాగా వెళ్ళిపోవటం అనేది నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం. ఎప్పుడు అది రోజు తలుచుకుంటే బాధగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తికి వారసులుగా ఉన్న శశాంక్ మ్యాగన్స్ కూడా హరి ఒకరిని హీరోయిన్ చేస్తాను ఒక డైరెక్టర్ చేస్తాననేవాడు. సో ఆయన కళ నిజమై మా వంతుగా హరి మీదను మాకున్న అపారమైన అభిమానంతో వాళ్ళ కెరీర్కి సంబంధించి మేమేమి చేయాలన్నా కూడా ముందు సంతోషంగా ముందుంటాం. అలాగే ఆయన ఆత్మీయతని గొప్పతనాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు సినిమా ఫీల్డ్లో వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించే దాంట్లో డెఫినెట్గా వాళ్ళ చేదోడు ఓదడుగా ఉంటారు. ఈ ఫ్యామిలీ ఎప్పుడు కూడా సినీ ఫీల్డ్కి ఓన్ అయ్యి ఉంటుందని చెబుతూ థ్యాంక్ యూ. రియల్ స్టార్ అనే పదానికి అద్భుతమైన నిర్వచనం అండి ఆయన. అంటే మామూలుగా సినిమా హీరోలకు రకరకాలైనటువంటి ఆ స్టారు ఈ స్టారు ఇవన్నీ ఉంటాయి, కానీ అది బయట వాళ్ళకి అయినప్పటికీ మాకెప్పుడు కూడా ఆయన రియల్ స్టార్ అంటే సినిమాకి సంబంధించి రియల్ స్టార్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఆయన నిజంగా రియల్ స్టార్. ఒక సినిమాల్లో ఎదిగే వరకు ఒకలా ఉంటారండి, ఎదిగిన తర్వాత రకరకాలుగా మారిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ 20 సంవత్సరాల క్రితం పరిచయం అయినప్పుడు ఎంత ఆత్మీయత ఎంత ఆప్యాయత ఆయన కురిపించాడో చివరి వరకు కూడా అదే మాకు ఆప్యాయతని ఆయన ఇచ్చాడు. ఈరోజున నేను దర్శకుడిగా ఉన్నానంటే కారణం ఆయన నేను అడగకుండా నన్ను పిలిచి మరీ నన్ను దర్శకుడిని చేసినటువంటి శ్రీహరి గారిని జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేను. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఏడ్చాను, తర్వాత మళ్ళీ శ్రీహరి గారు చనిపోయినప్పుడు నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. ఇందాక శంకర్ చెప్పినట్టు ఆయనకు పరిచయం అయిన ప్రతి వాళ్ళతోటి ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మా మీద ఈయన ఇంత ఆప్యాయత చూపిస్తున్నాడేమో, మేమంటే ఇంత అభిమానం ఈయనకి అని అనుకుంటారు. అలాగే అందరూ పరిచయం అయిన ప్రతి వ్యక్తి అనుకుంటాడండి, అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ప్రతి వాళ్ళు కూడా మాకంటే క్లోజ్ ఆయనకి ఎవరు లేరు అనుకుంటారు. మాకంటే ఎవరి మీద ఇంత ఆప్యాయత చూపించరేమో అనుకుంటారు. అది ఆయనలో ఉన్న అద్భుతమైన క్వాలిటీ. నటుడుగా ఆయన ఏంటనేది అందరికీ తెలిసిందే. వారసత్వాన్ని నిలబెడుతూ మేఘాంశు శశాంక్ కూడా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉంటారు అని చెప్పి ఇందాక శాంతి గారు చెప్పారు, అది చాలా ఆనందకరమైన విషయం. డెఫినెట్గా ఆయన ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతమైన స్థాయికి సినిమా పరిశ్రమలో వస్తారు. ఈ కుటుంబం ఎప్పటికీ హాయిగా చల్లగా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్గా 1 ఇయర్ మన మధ్య లేదనేది ప్రపంచానికి ఎలాగుందో కానీ మాకు మాత్రం నమ్మటం కుదరటం లేదు. ఎందుకంటే అన్ని వేళల్లో అన్ని రకాల సందర్భాల్లో ఆయనతో కలిసిమెలిసి కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నాం. ఆయనకి నాకు మధ్య అందరి రిలేషన్స్కి నాకు ఆయన మధ్య సెటైర్గా కామెడీగా అన్ని రకాల విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన ఒక హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటుడుగా ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ వ్యక్తిగా ఆయన ఎంతమంది సహాయం చేశాడు, ఎన్ని రకాల సందర్భాల్లో ఎలా ఆదుకున్నాడు అనేది అది ఒకటి రెండు కాదు, చాలా వేల సందర్భాలు నేను ఎదురుగా చూశాను. ఆఖరుగా ఆయన బాంబేకి వెళ్ళే ముందు మామూలుగా మన సెల్ ఫోన్ అంటే అందరూ నెంబర్ బిజీ అని పెడతాం, స్విచ్ ఆఫ్ పెడతాం,
का आये से फोन आप नीन आये अदे चोट कुर्चुना ना फोन रिंग ए फोन नी रुचे इंका मन फोन रिंग आवेदन मिस्टर चारजिंग आगे चूँ सर अंत टक् चूस्ते चारजिंग आगे वैंने चारजिंग एदो फोन वो प्राब्लम एक्ड़ो कड़पो एक्ड़ो प्राब्लम एमआर वैंने फोन दीकोनी आ प्राब्लम शार्टअट शिव इंका एदो चेयल शिव ने मन इंका बिजी मन सामजा की इंका एदो चेयर तन फोन एवर चेसा रेस्पा आ समस्या एंतना एलादना एदरी सहाय चुका गोप व्यक्ति अला चाल सदर्भाल चाल सन्वेश अतन गोप व्यक्ति गोप नजर गुर्ति अलागे आये ब्लैस आयन पैन मालावा फीलिंगस एंतम अत आराज्य फैन वाल फीलिंगस वाल ती आशीस वाल पिलू खचिता आयन कंटे మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారని భగవంతుని ప్రార్థిస్తున్నా. కుటుంబంతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటో ఒక జర్నలిస్ట్గా ఒక మిత్రుడిగా మాది 28 సంవత్సరాల అనుబంధం. అసిస్టెంట్ డైరెక్టర్గా 1986లో మా గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు హీరోగా పరిచయం చేసినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బ్రహ్మనాయుడు చిత్రం ద్వారా పరిచయం చేసినప్పుడు మొదటిసారిగా బొట్టు పెట్టి డైలాగ్ చెప్పినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ని నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అనుబంధం అలాగే కొనసాగుతుంది. ఒక షాక్ లాగా ఒక ధ్రువతార లాగా ఎలుగుతున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా నేలకు రాలిపోతే ఎన్ని హృదయాలు ఎంతమంది బాధపడ్డారో ఎన్ని హృదయాలు గాయపడ్డాయో ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఆయన తాలూకు ప్రేమను అభిమానాన్ని పొందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పొగిరి పొగిరి ఏడ్చినటువంటి దుర్దినం ఈరోజు. ఎందుకంటే ఎవరిదైనా ఒక చావు కాలం తీరిపోతే వయసు మీద పడితే దాన్ని కాలధర్మం అంటారు. కానీ అకాల ధర్మం అన్యాయంగా దైవం పొట్టన పెట్టుకున్నటువంటి ఒక మహామనిషి శ్రీహరి గారు. ఎందుకంటే ఆయన రియల్ స్టార్ అని అంటారు. రియల్ స్టార్ అంటే తెర మీద కండలు ప్రదర్శించినందుకో లేకపోతే రియల్గా ఫైట్ చేసినందుకు కాదు. అందుకే కాదు హీఈస్ రియల్ స్టార్. హీఈస్ రియల్ స్టార్ ఫర్ ద హెల్ప్ హీ హాజ్ డన్ టు ద సొసైటీ. హీస్ కమిట్మెంట్ టువర్ ద సొసైటీ. నేను ఎదిగాను, నా ప్రేమ, నా ఎదుగుదలని, నా సక్సెస్ని, నా డబ్బుని, నా ప్రాస్పరిటీని 10 మందికి పంచాలి అనేటువంటి ఒక గొప్ప థాట్ ఉన్నటువంటి వ్యక్తి. పుట్టిన ప్రతి ప్రాణి కూడా గిట్టక మానదు, కానీ గిట్టిన తర్వాత బతికేటువంటి ఒక ప్రాణులు చాలా తక్కువ ఉంటారు. ఇవాళ రేపు సమాజంలో ఇవాళ చనిపోతే రేపే మర్చిపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కానీ శ్రీహరన్న మరణం సంవత్సరం తర్వాత కూడా ఇంతమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నట్టుగా, ఆయన ఇంకా బ్రతికే ఉన్నట్టుగా అభిమానుల యొక్క ప్రేమ అంతా కూడా ఇక్కడ కనబడతా ఉంది. అంతటి మహానుభావుడు ఆయన. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేటువంటి ఒక సామెతను పరిపూర్ణంగా జీర్ణం చేసుకున్నటువంటి ఒక మహానుభావుడు ఆయన. అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ ఎట్లెట్ల ఒదిగి ఉండాలా, ఏ స్థాయి నుంచి వచ్చినప్పటికి కూడా అన్ని వర్గాల వారికి ఎట్లా అందుబాటులో ఉండాలా, ఎవరికి ఎట్లా సహాయం చేసి తన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలన్నటువంటి ఒక విషయాన్ని ఆయన జీవితంలో ప్రతిక్షణం కూడా ఆయన పాటించిన విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. మేము ఆయనతో కుబుసం అనే ఒక సినిమా తీసినాం. ఆ సినిమా ద్వారా మాకు ఆయనతో సన్నిహితమైనటువంటి ఒక సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ ఒక సినిమాతో పరిచయమై జీవితానికే ఒక అన్నలాగా దొరికినటువంటి ఒక మహానుభావుడు ఆయన. ఆయన లేని లోటు సినిమా పరిశ్రమకి కాదు, మాలాంటి చాలామంది మిత్రులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరి గుండెల్లో కూడా నిరంతరం గూడు కట్టుకుని ఉంటాడు. ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా శాంతిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీహరన్న ఇద్దరు పిల్లలు ఆయన ఏ మార్గంలోనైతే నడిచిండో ఒక మంచి నటుడు నటులుగా వాళ్ళిద్దరు కూడా సినిమా పరిశ్రమలో ఎదగాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా వారికి అండగా ఆయన అభిమానులందరూ కూడా ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మ శాంతించే విధంగా వాళ్ళ కుటుంబానికి, తర్వాత ముఖ్యంగా వాళ్ళిద్దరు పిల్లల సినీ పరిశ్రమలో నిలదొక్కునేందుకు అవసరమైనటువంటి ఒక అన్ని రకాల సహాయ సహకారాలు అభిమానులందరూ కూడా అందిస్తారని చెప్పని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నేను పెద్ద కొడుకుని, అన్న తమ్ముడు. మా నాన్న పేరు అంత పేరు నేను తెచ్చుకుంటానో లేదో తెలియదు, కానీ ఆయన పేరు మాత్రం చెడగొట్టను. అలానే తమ్ముడు కూడా అలానే చేశాడు. తర్వాత నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. తమ్ముడు హీరో, మీ సపోర్ట్ కావాలి. మా నాన్న అందరికీ హెల్ప్ చేసినట్టు మేము కూడా చేయాలనుకున్నాము. Okay.
ఇక్కడ వచ్చినందుకు ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్. నమస్కారం. నేను ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేశాను. అంటే నాకు అప్పటికి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ రాలేదు, కానీ ఆ సినిమా చేసినాక 3 అవార్డులు దొరికాయి. అంటే దాని తర్వాత నాకు మా అప్పుడు నాకు యాక్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలాగే ఫ్యూచర్లో కూడా నేను ఒక మంచి సినిమా చేసి మంచి పేరు తెచ్చుకొని మా నాన్నంత పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. దాని కన్నిటికి మీ సపోర్ట్ నాకు కావాలి.